నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. అలర్జీ రినిటిస్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటాయి, ఈ వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ గారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. నమస్తే డాక్టర్ గారు. ఈ అలర్జీ రినిటిస్ అంటే ఏంటి, ఇది రావడానికి రీజన్స్ ఏంటంటారు? అలర్జిక్ రైనైటిస్ నార్మల్లీ మనం ఎలర్జీ అన్నట్లు చెప్తాము. అండ్ ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకు తుమ్ములు అనేది వస్తూ ఉంటాయి. చాలామందిలో ఈ సిమ్టమ్స్ ఉండి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక 20-30% పాపులేషన్కి వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా ఈ ప్రాబ్లం ఖచ్చితంగా వచ్చి ఉంటుంది అనమాట. పొద్దున లేవగానే మనకు తుమ్ములు రావడం అనేది జరుగుతుంటుంది చాలామందికి. సో ఇలాంటిది సిమ్టమ్స్ ఒకవేళ ఉందంటే వీ కెన్ సే దట్ కి బై మీరు సఫర్ అవుతున్నారు ఎలర్జిక్ రైనైటిస్తో. సో ఎలర్జిక్ రైనైటిస్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏమున్నాయి, అండ్ ఎలాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటామంటే, ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ఇబ్బంది ఉందనుకోండి, మన మదర్లో ఫాదర్లో ఎలర్జీస్ ప్రాబ్లం ఒకవేళ ఉందనుకోండి, వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మనకు ఎప్పుడైనా ఫీవర్ కోల్డ్ కఫ్ ఒకవేళ వచ్చిందనుకోండి, సో ఈ ఫీవర్ కోల్డ్ కఫ్లో కూడా మనకు కొంచెం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, కానీ అది తొందరలోనే తగ్గిపోతుంది. 1-2 వీక్ లోపల్లోనే అది తగ్గిపోవడం జరుగుతుంది. కానీ ఎలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళలో ఇది కాన్స్టాంట్గా నడుస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ థర్డ్ ఏంటంటే మనకు హైజీన్ హైపోథెసిస్ అన్నట్లు చెప్తామన్నమాట. హైజీన్ హైపోథెసిస్ అంటే చాలామంది ఎలా పెంపకం ఎలా ఉంటుందంటే మొత్తం పెంపర్డ్ పెంపకం ఉంటుంది. చిన్నప్పటి నుంచి అస్సలు బయట ఎక్స్పోజ్ కానివ్వరు, ఎక్కడ వెళ్ళనివ్వరు. అండ్ ఇలాంటి పిల్లలు సడన్లీ వాళ్ళు కాలేజెస్ వెళ్ళారు, సడన్లీ వాళ్ళు స్కూల్స్ వెళ్ళారు, ఆ టైంలో బికాజ్ వాళ్ళు ఎలాంటి వైరసెస్ బ్యాక్టీరియాస్కి ఎఫెక్ట్ అనేది ఎక్స్పోజ్ అనేది కాలేదు కాబట్టి, ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతే వెంటనే వాళ్ళు ఎలర్జీస్ అనేది వాళ్ళకు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటే కొంచెం ఇమ్యూనిటీ కూడా పెరుగుతూ ఉంటుంది, ఎక్స్పోజ్ కాకపోతే ఇమ్యూనిటీ అనేది కూడా కొంచెం తక్కువ అవ్వడం జరుగుతుంది. సో ఎక్స్ట్రా హైజీన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఎలర్జీ ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎలర్జీ అనేది మనం చెప్తూ ఉంటాము, కానీ వాట్ ఈజ్ ఎలర్జీ, అసలు ఎలర్జీ అంటే ఏంది అంటే మనం చూసుకుంటే, మన బాడీలో ఏదైనా ఒక పదార్థం పడకపోవడంకి మనకు ఎలర్జీ అంటామన్నమాట. అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ డస్ట్ ఉంది, డస్ట్తో అందరు ఎక్స్పోజ్ అవుతాము, కానీ కొంతమందికే ఆ డస్ట్తో తుమ్ములు అనేటివి రావడం జరుగుతుంది. సో దీని అర్థం ఏంటంటే ఆ బాడీ అనేది ఎక్కువ రెస్పాన్స్ ఇచ్చేస్తుంది ఆ డస్ట్ తగిలితే. సో ఈ ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వడం ఉంది కదా, దానికే మనం ఎలర్జీ అన్నట్లు చెప్తూ ఉంటామన్నమాట. అండ్ నో డౌట్ సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళు లేదంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళలో కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ ఎలర్జీ ప్రాబ్లం రావడానికి. అండ్ కొంతమందికి స్మెల్తో కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది, ఎక్కువగా స్ట్రాంగ్ స్మెల్ వచ్చింది, అది మంచి స్మెల్ ఉన్నా బ్యాడ్ స్మెల్ ఉన్నా వాళ్ళకు ప్రాబ్లం అనేటివి రావడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద రీజన్స్ అన్నమాట ఎలర్జిక్ రైనైటిస్ రావడానికి. అంటే ఈ అలర్జీస్ లో చాలా రకాలు చెప్తుంటారు, కొంతమంది స్కిన్ అలర్జీ అంటూ ఉంటారు. సో ఇలా ఎన్ని టైప్ ఆఫ్ అలర్జీస్ ఉన్నాయి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే డిఫరెంట్ ఉంటాయి వేటికి అవి? యా డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఎలర్జీ నేను చెప్పినట్టు ఏదైనా ఒక స్టిములస్కి మీ బాడీ ఓవర్ రెస్పాన్స్ ఇస్తుంది. ఓవర్ రెస్పాన్స్ మనకు నోస్ నుంచి కూడా ఉండొచ్చు, మనకు స్కిన్ నుంచి కూడా ఉండొచ్చు. ఒకవేళ మనం పొటాటో తిన్నాము, ఆర్ ఎల్స్ యాపిల్ తిన్నాము, ఆర్ ఎల్స్ పులుపు వస్తువులు తిన్నాము, స్వీట్స్ తిన్నాము, సో దీని నుంచి ఒకవేళ ఎలర్జీ ఉందనుకోండి, అది తిన్న తర్వాత కొంతమందికి చేతుల మీద కాళ్ళ మీద అనేది ర్యాషెస్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. రెడ్ దర్దులు అన్నిటివి ఉంటాయి. సో ఆ రెడ్ ర్యాషెస్ రావడం జరుగుతుంది, దానికి అర్టికేరియా అంటాము. సో అర్టికేరియాకి కూడా హోమియోకేర్లో మంచి ట్రీట్మెంట్ అనేది ఉంది. అండ్ సెకండరీ ఏంటంటే మనకు సైనసైటిస్ అండ్ రైనైటిస్ ఇలాంటివి ఎలర్జీస్ వస్తాయి. సో ఇందులో మనకు ఏం చూసుకుంటాము, ఎలా సిమ్టమ్స్ వస్తాయి అంటే, ముఖ్యంగా ఒకేసారి ఒక 5-10 తుమ్ములు అనేటివి రావడం జరుగుతుంది, అది కూడా పొద్దున పూట. చాలా మందికి కామన్ సిమ్టమ్ ఏంటంటే లేవగానే వాళ్ళు తుమ్ముతూ ఉంటారన్నమాట. సో ఇది ఫస్ట్ థింగ్. అండ్ దీంతో సహా ఏమైనా ఎక్స్పోజ్ అయినప్పుడు తుమ్ముతూ ఉంటారు, లేదంటే ఒక సీజన్లో తుమ్ముతూ ఉంటారు, జస్ట్ కోల్డ్ సీజన్ ఉంది, సో ఆ సీజన్లో వాళ్ళకు ఈ ఎలర్జీస్ అనేటివి ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ దాంతో సహా
ముక్కు నుంచి కాన్స్టాంట్గా వాటర్ కారడం జరుగుతూ ఉంటుంది. అది మొత్తం కొంతమందికి ఏంటంటే మొత్తం హార్డ్ ఉండడం జరుగుతూ ఉంటుంది అండ్ స్టిక్కీ ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎలర్జిక్ రైనైటిస్లో మొత్తం వాటరే ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక సిమ్టమ్ ఉంటుంది. అండ్ నేసల్ టర్బినేట్స్ అనేటివి కొంచెం ఉబ్బిపోవడం జరుగుతుంది. నేసల్ టర్బినేట్స్ అంటే మనకు నోస్లో వాపు రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీని నుంచి స్నఫీనోస్ అనేది ఉంటుంది మనకు. స్నఫీనోస్ అంటే సరిగ్గా శ్వాస తీసుకోలేకపోవడం, కొంచెం బ్లాక్ అవ్వడం అన్నమాట. సో ఈ సిమ్టమ్ కూడా చూస్తూ ఉంటాము. దాంతో సహా ఐస్లో ఇరిటేషన్ అనిపించడం అండ్ ఐస్ అనేది రెడ్ అనిపించడం అండ్ ఐస్ నుంచి వాటర్ కారడం, గుచ్చినట్టు ఫీలింగ్ అనేది మనకు ఐస్లో రావడం జరుగుతూ ఉంటుంది కంట్లలో. అండ్ దీంతో సహా బ్లాక్ సర్కిల్స్ మనకు చూడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. యూజువల్లీ రౌండ్ మన ఐస్ రౌండ్లో డార్క్ సర్కిల్ రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీంతో సహా కొంతమందికి ఫేస్ అనేది స్వెల్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ చిన్న పిల్లల్లో ఒకవేళ మనం చూసుకున్నామనుకోండి, ఈ ఎలర్జిక్ రైనైటిస్ ఉంది అంటే వాళ్ళు చెప్పలేకపోతారు. జస్ట్ డ్రూలింగ్ సెన్సేషన్ ఉంటుంది, వాళ్ళు సరిగ్గా శ్వాస తీసుకోలేకపోవడం, గురుకలు కొట్టడం. సో ఇలాంటివి మనం చూస్తూ ఉంటామన్నమాట. అండ్ దీంతో సహా ఈ ఎలర్జిక్ రైనైటిస్లో చాలామంది ఒక బిహేవియరల్ సైన్ చేస్తారు. అంటే వాళ్లకు చూడంగానే మనం చెప్పొచ్చు ఈ నాకు ఎలర్జిక్ రైనైటిస్ ఉంది అన్నట్లు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పామ్తో నోస్ కి ఇలా అప్పర్ డైరెక్షన్ లో రబ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఊకొక ఇలా ఇలా రబ్ చేస్తూ ఉంటారు. సో దీనికి నాసల్ సల్యూట్ కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇలా చేయడం వల్ల కొంచెం సేపు వరకు ఆ నోస్ నుంచి డిశ్చార్జ్ రావడం కానీ ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ వాళ్ళకు తక్కువ అయినట్టు అనిపిస్తుంటది. కానీ కాన్స్టాంట్ గా ఇలా చేస్తూ ఉంటే మనకు ఇబ్బందులు అనేటివి రావడం జరుగుతూ ఉంటది అన్నమాట. ఓకే, కాల్ ఉన్నారండి. వెస్ట్ గోదావరి నుంచి రాణి గారు కాల్ చేస్తున్నారు. రాణి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, ఏం ప్రాబ్లం ఉంది? నాకు ఎనర్జీ కింద పెదాలు, కళ్ళకాడ, కళ్ళు బొమ్మల కాడ వాస్తుందండి. ఎనర్జీ కింద అలాగా 2 నెలల నుంచి వాస్తుందండి. ఏం చేస్తే వస్తుందమ్మా అది? ఏమైనా తిన్నప్పుడు వస్తుందా లేదంటే తగిలినప్పుడు? ఏంటి ఏం తింటే వస్తుందని కూడా తెలియటం లేదు నాకు. మామూలుగానే మామూలుగా మేము తీసు మాసాలు ఏం తినండి, మామూలు కూరగాయలే తింటానండి. సరే 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 అమ్మా, చెప్తాను. ఇది నేను షో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎలర్జీ మనకు కొంతమందికి మేనిఫెస్టేషన్స్ అనేటివి స్కిన్లో కనబడతాయి, కొంతమందిలో ముక్కు నుంచి నోస్ రైనైటిస్ లాగా కనబడుతుంది. సో ఈ కాలర్కి ఏంటంటే స్కిన్లో మేనిఫెస్టేషన్స్ కనబడుతున్నాయి అండ్ ఈ డిసీజ్కి అర్టికేరియా అన్నట్లు చెప్తామమ్మా. యూజువల్లీ ఏమవుతుందంటే ఒక మెడిసిన్ తీసుకున్నాము, సిట్రిజిన్ కానీ లియోసిట్రిజిన్ యూజువల్లీ వాడతారు జనాలు. ఈ మెడిసిన్ వాడంగానే ఎవ్రీథింగ్ విల్ బి అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ ఆ ఎఫెక్ట్ అయిపోయింది అనుకోండి, ఆ ఎలర్జీ మెడిసిన్స్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత అగైన్ ఈ ఎలర్జీస్ రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే మనం డైలీ తినే పదార్థాల్లోనే మనకు ఏదైనా ఒకటి పడని వస్తువు అనేది ఉంటుంది, అది తీసుకోవడం వల్ల మనకు తెలియకుండా అది ఎలర్జీస్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీనికి ఏంటంటే అమ్మా, హోమియోపతిలో చాలా మంచి చికిత్స అనేది అవైలబుల్ ఉంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే మీ ఇమ్యూనిటీకి బూస్ట్ చేయడం అనేటివి జరుగుతూ ఉంటుంది. సో దీని నుంచి ఏంటంటే మీరు ఫర్దర్ ఫ్యూచర్లో కూడా దేని నుంచి అయినా ఎలర్జీ ఉంటే అది పూర్తిగా తక్కువ అయిపోవడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా యు ఆర్ ద రైట్ పర్సన్ టు జడ్జ్ అనమాట, దేని నుంచి నాకు ఎలర్జీ ఉంది అన్నట్టు. లేదంటే టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎలర్జీ ప్రిక్ టెస్ట్ అంటాము. ఆ ప్రిక్ టెస్ట్ ఒకవేళ చేయించుకున్నామనుకోండి మీకు స్పష్టంగా అన్ని ప్రోడక్ట్స్ లిస్ట్ వచ్చేస్తుంది దేని నుంచి మీకు ఎలర్జీ ఉందని. సో అప్పుడు ఏం చేయవచ్చు అంటే ఆ ఫస్ట్ ఫేస్ ఆఫ్ ట్రీట్మెంట్లో దానికి అవాయిడ్ చేయవచ్చు. అన్ని ప్రోడక్ట్స్కి ఫస్ట్ అవాయిడ్ చేసేయాలి అండ్ మెడిసిన్స్, హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయాలి. అండ్ మెల్లమెల్లగా యాజ్ ఇమ్యూనిటీ బూస్ట్ ఆ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ని తిని మనం చూస్తూ ఉండాలన్నమాట. సో ఈ ఎలర్జీ ఉన్న, టికేరియా ఉన్న పూర్తిగా శాశ్వతంగా తక్కువయ్యే అవకాశం అనేది హోమియోపతిలో ఉందండి. మీ దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్ అన్నమాట.